సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్ కింద ఈ COVID-19 అంటే కరోనా ఎవరికైనా ఉంటే దానికి చెకప్ చేపియాలంటే 4,000 to 5,000 మధ్యలో వరకు డబ్బులు అవుతుంది ఎవరైనా పర్సనల్ చేపియాలంటే. కానీ ఆయుష్మాన్ భారత్ ఈ సెంట్రల్ స్కీమ్ కింద టోటల్ ఫ్రీ ఎవరైనా ఆయన ట్రీట్మెంట్ చేసుకోవాలంటే, ఆయనకి కరోనా ఉందా లేదా ఆ చెకప్ చేపియాలంటే ఈ స్కీమ్ కింద ఫ్రీ అవుతుంది. నేను తెలంగాణ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, కనీసం ఓకే మీకు భయం ఉంది మోదీ గారి పేరు మా తెలంగాణలో అయిపోతుంది ఈ స్కీమ్ మేము ఇంప్లిమెంట్ చేస్తే, ఆ భయం ఒకవేళ మీకు ఉంటే ముఖ్యమంత్రి గారు కనీసం ఈ కరోనా ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది అప్పటి వరకైనా ఈ స్కీమ్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. నేనైతే చెప్తా టోటల్గా మన తెలంగాణలో కంటిన్యూగా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తే పేద ప్రజలకి చాలా బెనిఫిట్, చాలా అంటే చాలా బెనిఫిట్. కానీ మీకు భయం ఉంది, బీజేపీ స్ట్రాంగ్ అయితే అట్లాంటి మీరు ఆలోచన ఉంటే ఓకే, ఈ కనీసం ఈ ఎప్పటివరకు ఈ కరోనా వైరస్ ప్రభావం ఉంటుంది అప్పటివరకైనా మీరు ఇది స్కీమ్ని మీరు మన తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయండి. పేద ప్రజలు ఇవాళ భయంలో ఉన్నారు, ఇది మీరు ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు ఫ్రీగా వాళ్ళు చెకప్ చేపించుకుంటారు, వాళ్ళకి కరోనా వైరస్ ఉందో లేదో కూడా వాళ్ళు తెలుసుకుంటారు, ఒకవేళ ఉంటే మళ్ళీ ఫర్దర్ ఏం చేయాలి వాళ్ళు చేసుకుంటారు. కనీసం ఇది మంచి ఫ్రీ ట్రీట్మెంట్ ఉంది, దీంట్లో ఫ్రీగా మనకు ఉందో లేదో అది కూడా మనం తెలుసుకోవచ్చు. అందుకోసం నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఆయుష్మాన్ భారత్ని మన తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయండి అని నేను